హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి హైదరాబాదీ దమ్ బిర్యానీ అండి. రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకోవాలండి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకుని చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క, 3 యాలకులు కలిపి చిన్న చిన్న ఇలాగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నానండి. ఇవి వేసుకుందాం. కారం 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, పసుపు కొద్దిగా 1/2 స్పూన్, నెయ్యి 2 స్పూన్లు, ఫ్రైడ్ ఆనియన్స్ 2 స్పూన్లు, ఇప్పుడు బిర్యానీ మసాలా వేయాలండి. నేను హైదరాబాద్ బిర్యానీ మిక్స్ తీసుకున్నాను. ఈ మసాలా ఇది అన్ని సూపర్ మార్కెట్లో ఉంటుంది, డీమార్ట్లో కూడా ఉంటుందండి. ఈ మసాలా పౌడర్ 2 స్పూన్స్ వేస్తాను. వన్ 2 స్పూన్స్ అండి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్సింగే ఇంపార్టెంట్. మొత్తం ముక్కలన్నిటికీ బాగా మసాలాలన్నీ పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా మిక్స్ అయిపోయినాయండి. ఇప్పుడు 1 కప్ పెరుగు వేసుకుందాం. 250 ml పెరుగుది, 1/2 లీటర్. ఇది కూడా బాగా కలిసేదాకా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుందామండి. అంతా బాగా కలిసేదాకా మళ్ళీ కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మసాలాలన్నీ బాగా పడతాయండి. ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి, బయట కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలాలన్నీ బాగా పడతాయి. ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకుందాం 1 అవర్. నెక్స్ట్ రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. ముందు స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుందాం. నెయ్యి వేద్దామండి. నెయ్యి కాగిన తర్వాత హోల్ స్పైసెస్ వేద్దాం. కాగింది కదండి, ఇప్పుడు బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, బిర్యానీ మసాలా సంబంధించినవన్నీ వేసుకుందాం. ఇవి ఫ్రై అయినాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేగిపోయాయండి. ఒక 1/2 స్పూన్ షాయి జీరా వేద్దాం. షాయి జీరా ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేద్దాం. అవి ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు వాటర్ పోసుకుందాం. అన్నీ మరిగిపోయి బాగా పొంగు కింద వస్తుంది కదండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. అలాగే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. రైస్లోనే వేసుకోవడం వల్ల ఇలా వాటర్లోనే రైస్కి బాగా పడుతుందండి.
మనం సపరేట్గా కుక్ చేస్తాం కదా రైసు. ఇప్పుడు అన్నీ కలిసి మరుగుతున్నాయి కదండి, 1 అవర్ నానపెట్టుకున్నాను బాస్మతి రైసు, ఇవి దీంట్లో యాడ్ చేసుకున్నాం. నానబెట్టుకుని వాటర్ అంతా వంచేసుకుని వేసుకోవాలండి. పొంగొచ్చినప్పుడే వేసుకోవాలి, లేకపోతే ముందు వేసేస్తే మెత్తగా అయిపోతుంది. మొత్తం రైస్ అంతా యాడ్ చేసేసుకున్నాం. 1/2 కేజీ చికెన్ అయితే 1 కేజీ బియ్యం వేసుకుంటే బాగుంటుందండి. చికెన్కి డబల్ బియ్యం వేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో ఒక 70-80% ఉడికేదాకా ఉంచుకుందాం. ఇది ఒక 50% బాయిల్ అయిందండి, ఇది పక్కకు షిఫ్ట్ చేసుకుని చికెన్ పెట్టుకుందాం. చికెన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి, ఒకదాని మీద ఒకటి ఉంటే ఉడకదు. మొత్తం అన్నీ ఈవెన్గా ఉండేలా సెట్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇప్పుడు రైస్ 60% అయిందండి. ఇప్పుడు దీన్ని ఒక లేయర్గా వేసుకుందాం. ఒక లేయర్గా వేసుకున్నాం కదండి, నెక్స్ట్ ఇంకొక 1 నిమిషం ఉడికిచ్చి 70% అయిన తర్వాత ఇంకో లేయర్ వేసుకుందాం. అలాగా 3 లేయర్స్ వేసుకుందాం. ఇలా ఈవెన్గా పెట్టుకుని ఇప్పుడు 70% అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ వేసుకుందాం. చిల్లులు గరిటతో వాటర్ రాకుండా వేసుకోవాలి. నెక్స్ట్ 80% వచ్చాక వేసుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయి కొంచెం 80% దాకా కుక్ అయిందండి. ఇలా అంటే కొంచెం తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ వేసేసుకుందాం. మొత్తం రైస్ అంతా ఇంకా మిగతాదంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకుని దమ్ పెట్టుకుందామండి. అంతా స్ప్రెడ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా కొత్తిమీర, కుంకుమ పువ్వు అండి. కుంకుమ పువ్వు వేద్దాం. కొంచెం వేడి పాలలో వేసాను కలర్ గురించి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకోవాలండి. ఇప్పుడు దమ్ చేసుకుందామండి, అన్నీ వేసేసాం కదా. ఒక సిల్వర్ ఫాయిల్ కానీ, టిష్యూ పేపర్స్ కానీ, లేకపోతే మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ ముద్దలా చేసి చుట్టూ పెట్టుకుని పెట్టుకోవాలండి ఆవిరి పెట్టుకోకుండా. సిల్వర్ ఫాయిల్ పెడుతున్నాను. సిల్వర్ ఫాయిల్ పెట్టి మూత పెట్టేద్దామండి. ఇంకా బయటికి రాదు,
దమ్ అవుతుంది నీట్గా. కింద ఒక తవా పెట్టుకుందామండి, దానిపైన ఇది పెట్టుకుని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం, దమ్ చేసుకుందాం. హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకోవాలండి, తర్వాత 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో. మొత్తం 30 మినిట్స్ అయిందండి, హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పెట్టి చూసాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. అయిపోయినట్టుందండి, ఒకసారి కింద చికెన్ ఉడికిందో లేదో చూసుకుందాం. అంతా కుక్ అయిపోయిందండి, కింద చికెన్ కూడా కుక్ అయిపోయింది. ఇంత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు, 10 to 15 మినిట్స్ వరకు అలా ఉంచేద్దాం. 10 to 15 మినిట్స్ అయింది కదండి స్టవ్ ఆఫ్ చేసి, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. రెడీ అయిపోయిందండి, డిష్ అవుట్ చేసుకుందాం. ఇంకా డిష్ అవుట్ చేసుకుందామండి, పీసెస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి మొత్తం. జాగ్రత్తగా తిప్పండి, లేకపోతే రైస్ విరిగిపోతుంది. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.